Hello viewers, welcome back to our channel World of Achievers. So viewers, ippudu varaku maa channel ni subscribe cheyandi, marchipothe subscribe chesukondi and bell icon ni press cheyandi. Ila cheyadam valla nenu daily chese videos meeku notification istayi. So latest news vachesi entante meeku inter first year exams from October 25th in Telangana state. అంటే చాలా మంది నన్ను అడిగారు అక్క ఎగ్జామ్స్ ఉంటాయా లేవా ఉంటే ఎప్పటి నుంచి ఇవన్నీ. సో ఇవాళ క్లియర్ అయిపోతుంది మీ డౌట్స్. గవర్నమెంట్ ఇంకా మన విద్యాశాఖ డిసైడ్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అక్టోబర్ 25th నుంచి పెట్టేద్దామని. ఎవరు ప్రస్తుతం ఇప్పుడు కరెంట్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేరు, ఎందుకంటే కరోనా కారణంగా. సో ఆ పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అక్టోబర్ 25th నుంచి పెడదామని డిసైడ్ అయింది మన తెలంగాణ గవర్నమెంట్. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసి 9 మార్నింగ్ 9 to 12. సో 9 to 12 టోటల్ 3 అవర్స్ మీకు ఉంటుంది. సో సిలబస్ వచ్చేసి 70% సిలబస్, ఎందుకంటే మీరు 70% సిలబస్ చదివినారు కాబట్టి 70% సిలబస్. సో 3 గంటల ఎగ్జామ్ అంటే 9 to 12. సో ఈ టైమింగ్ లో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో పేపర్ చేంజ్ లో ఎలాంటి మార్పు ఉండదని వాళ్ళు చెప్పేశారు, అంటే ఎటువంటి మార్పులు ఉండదు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా మీకు చేసింది. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న టైం టేబుల్ కూడా వచ్చేసిందండి. సో అక్టోబర్ 25th నుంచి నవంబర్ 2 వరకు మీకు ఎగ్జామ్స్ అవుతాయి. సో అక్టోబర్ 25th నుంచి నవంబర్ 2 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతాయి. సో పిల్లలు అన్ని ఏం భయపడకండి, కరోనా రూల్స్ తోటే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎలాంటి టెన్షన్ పడకండి, ఓన్లీ చదువుకోండి. అది కూడా మీరు ఏం చదివారు అది, అంటే 70% సిలబస్ మీకు ఎగ్జామ్ లో ఉంటుంది. టోటల్ 3 గంటల టైంలో మీరు ఆన్సర్ ని చెయ్యాలి అన్ని క్వశ్చన్స్ కి 3 గంటల్లో. సో కరోనా ప్రికాషన్స్ ఏ తీసుకోండి, గవర్నమెంట్ కూడా కరోనా ప్రికాషన్స్ ఏ తీసుకుంటుంది, అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ. గవర్నమెంట్ జాగ్రత్తగానే ఉండి మీరు కూడా జాగ్రత్తగానే ఉండి వెళ్ళి ఎగ్జామ్ రాసి రాండి. ఓకే, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసింది చదవడం. ఇంటి రోజుల్లో పెడతారా పెట్టారా అని ఎన్నో డౌట్స్ ఉండే, కానీ ఇప్పుడైతే పెడతారు అని గవర్నమెంటే చెప్పేసింది, విద్యాశాఖనే చెప్పేసింది. అంటే ఇంకా మీరు చదవడం స్టార్ట్ చేయాలి. ఒక టైమింగ్స్ మీకు మరొకసారి చెప్తున్నారు, 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. సో 9 నుంచి 12 వరకు మీకు ఎగ్జామ్స్ అవుతుంది. సో కరెక్ట్ టైం కి వెళ్ళండి, మంచిగా రాసి రాండి, ఎలాంటి భయం పెట్టుకోకండి, చదువుకొని మంచి ఎగ్జామ్స్ క్లియర్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకా దీని గురించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. అండ్ మీకు 70% సిలబస్ ఉంది. ఓకే, 70% సిలబస్ చదవాలి, ఇంకెక్కువ చదివే అవసరం లేదు, ఎందుకంటే మీరు అదే చదువుకున్నారు కాబట్టి. సో మీరు అదే చదువుకోండి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టైం టేబుల్ వచ్చేసింది, మీరు ఒక కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, టైం టేబుల్ నేను చూపిస్తున్నాక చూసుకోండి. అండ్ హాల్ టికెట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీ కాలేజెస్ ని అడగండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.